టీడీపీ ఆఫీసులో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా ఉన్న వాళ్ళు, ఉప సర్పంచులుగా ఉన్న వాళ్ళు, వార్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళు పాపం వాళ్ళ డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాలు బతకాలి చేయించారు. గ్రామాలలో గెలిచిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి జరగాలి, మా ఆయనలో కొంత శిలాపలకం వేసుకుంటే మాకు శాశ్వతంగా పేరు వచ్చి భావిస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ విధులు లేవు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఉపాధి హామీ ద్వారా వచ్చే డబ్బును ఏదైతే చెల్లించాలనో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాటా కట్టకపోతే, వాటా కట్టకపోతే ఇవాళ ఆ డబ్బులు కూడా రాక అప్పుల పాలైనటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది. వేలాది కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీకి వచ్చే నీళ్ళు మాత్రమే కాకుండా ఉపాధి హామీ పని ద్వారా ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా మొక్కలు పెట్టిన దానికి నీళ్లు పోసేది కావచ్చు, ట్రాక్టర్లకు డీజిల్ పైసలు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో జరిగినటువంటి సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కావచ్చు, ఇవాళ కట్టిన శ్మశాన వాటికలు కావచ్చు, ఏదైనా కూడా ఏ ఉపాధి అని పని ఒక్క రూపాయి కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వలేదు. ఇస్తే కేవలం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కావచ్చు, సర్పంచులు కావచ్చు, సర్పంచులకు ఇచ్చినటువంటి ఫండ్స్ వల్ల వచ్చే డబ్బులు కావచ్చు, వాటితో అభివృద్ధి చేసిన వాటికి కూడా రూపాయి ఇవ్వలేదు. ఇలా వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలు మాత్రమే కాకుండా వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డది. గ్రామాలు ఎక్కడ ఇన్కమ్ లేదు. ఇంతకుముందు గతంలో ఏమైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రామాలకు వచ్చే వాట వస్తుండే, ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రామాలకు వచ్చే వాట వస్తుండే, ఇవాళ ఆడమైనా మినరల్ డెవలప్మెంట్ ఫండ్ అని వస్తుండే, లేకపోతే సెస్ ఫండ్ అని వస్తుండే, ఏది ఒక్క కేసీఆర్ గారు ఒక సింగిల్ పైసా కూడా లేకుండా కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ నిధులకి మేము వాళ్ళు ఎంత ఇస్తారో అంత మేము జమ చేయిస్తామని చెప్పి మాట ఇచ్చింది, ఒక సింగిల్ పైసా కూడా రిలీజ్ కాలేదు. అది ఒక 391 రూపాయలు అలా నిధులు అట్లే పెండింగ్ ఉన్నాయి. కాబట్టి రేవంత్ గారు ఏం చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు మీరు సర్పంచులారా, ఎంపీటీసీలారా, మీరు వార్డు మెంబర్లా, పార్టీలను కూడా పక్కకు పెట్టి ఎక్కడికక్కడ ఏది ఏంటి అడ్డుకోండి అని చెప్పిండో. ఇవాళ మీరు కనుక దసరాలోపు ఈ డబ్బులు కనుక నువ్వు క్లియర్ చేయకపోతే నేను చెప్పిన పాఠాన్ని నీకు అప్పచెప్పడానికి నా సర్పంచ్ అంతా సిద్ధంగా ఉన్నారు, కాచుకోమని చెప్పి చేస్తా ఉన్నాను. ఇవాళ తప్పకుండా మా సర్పంచ్గా ఇవాళ మా వరకు వచ్చిండు, మా సర్పంచ్ వచ్చి అన్నా మీరైనా మాట్లాడండి, భారతీయ జనతా పార్టీగా స్పందించమని చెప్తే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తూ ఉంది. నెంబర్ 2, రేపు మీరు చేపట్టబోయేటువంటి ఆందోళనలో క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా పాల్గొంటుందని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇవాళ మంత్రులుగా మీరు ఆనాడు ప్రేక్షకులు ఇచ్చిన మాటల ప్రకారంగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఆనాడు నిర్మించిన వాగ్దానం ప్రకారంగా తక్షణమే గ్రామ పంచాయతీ పట్టించుకోమని చెప్పి కోరుతాను. రెండవది, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా గ్రామాలలో ఉన్నటువంటి పాలక మండలకు సకాలంలో ఎన్నికలు జరుగుతూనే అక్కడ నుంచి నిధులు వస్తాయి. కానీ గిన్నె రోజు అవుతుంది, గిన్నె రోజు అయినప్పటికి కూడా ఫిబ్రవరిలో అయిపోయింది నా సర్పంచుడు కాలం, ఫిబ్రవరిలో అయిపోయింది, అలా సెప్టెంబర్ అయిపోతా ఉంది, ఆల్మోస్ట్ 7 మంత్స్ అవుతున్నట్టుంది, 7 మంత్స్ అవుతుంది. 7 నెలలు అయినప్పటికి కూడా ఇప్పటికి ఎన్నికలు పెట్టేది, ఇవాళ గ్రామ పంచాయతీల్లో, ఇవాళ మండల పరిషత్తుల్లో, జిల్లా పరిషత్తుల్లో, ఇవాళ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు పాలక మండలి లేక ఇలా వెలగలపోతూ ఉన్నాయి. ఇలా ఇలా ఎక్కడికక్కడ చెత్త పేరుకపోతూ ఉంది, విష జ్వరాలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి, గ్రామాల ప్రజలకైనా అవసరం ఉంటే పట్టించుకుని నాదం లేకుండా పోయిండు, మొత్తం స్పెషల్ ఆఫీసర్ల పాలనపీఠ మీ ఆఫీసర్లు గ్రామాలకు వచ్చి చూడలేడు. ఇలా ఇలా గ్రామాలు వల్లకాడుగా మార్చిన చరిత్ర పేరం నుంచి పూలపడతాయి. ఆనాడు కేసీఆర్ గారు ఆయనలో అధ్యయనతే ఈయన ఆయనలో కొండనాయక మండలితో ఉన్నారు కదినట్టుగా మొత్తం పాలక మండలి పోయి ఇలా వల్లకాడిగా మారిపోయింది. కాబట్టి ఇవాళ వెంటనే తక్షణమే పాలక మండలిని నేనేదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తే ప్రగల్భాలు పలికినవో నీ పార్టీ కొత్తది కాదు, నీ కొత్త వల్కాలు కానీ అన్ని రకాల లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా స్టడీ చేసిన తర్వాతనే నువ్వు ప్రేక్షకులు మాట ఇచ్చిన కాబట్టి మీరు ఇవాళ ఓబీసీలకు బీసీలకు 42% మీరు స్థానిక సంస్థ రిజర్వేషన్ చెప్తావో అవన్నిటికీ వెంటనే లెక్కలు తీయించు,
వెంటనే వీరిని ప్రకటించి స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు నిర్వహించాలని కూడా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తామని.